స్టాండప్ రాహుల్ కూర్చుంది చాలు. రియలీ ఇట్స్ ఏ గ్రేట్ మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ మూవీ. అందులో లివిన్ గురించి కొంచెం ఎక్కువే చెప్పారు, అంత చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్ మోటివేషన్ ప్యాషన్ ప్రొఫెషన్, దాని గురించి ఎక్సలెంట్ మెసేజ్. ప్రొఫెషన్ గురించి ప్యాషన్ వదులుకోకర్లేదు, ప్యాషన్ గురించి ప్రొఫెషన్ వదులుకోకర్లేదు. ప్రొఫెషన్ ఈజ్ యువర్ సర్వైవల్, యూ విల్ సర్వైవ్ ఆన్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ ప్యాషన్ ఇట్స్ యువర్ హాబీ, దట్ ఈస్ ద ఇన్నర్ ఫీలింగ్స్, అవి నువ్వు ఆపుకోకర్లేదు, వాటిని కంటిన్యూ చేయి. వృత్తి ప్రవృత్తి, అందరి మాట వినాలి, అమ్మ మాట నాన్న మాట బామ్మ మాట, కానీ వాళ్ళకి తెలియనివి కొన్ని ఉంటాయి. వాళ్ళకి తెలిసినంతవరకే కదా ఎవరైనా ఏదైనా చెప్పగలరు, ఎవరికైనా ఏదైనా వాళ్ళకి తెలిసినంత కదా చెప్పగలరు. తెలియని విషయాలు చాలా ఉంటాయి, అది జనరేషన్ గ్యాప్ అవ్వచ్చు, మోడర్నైజేషన్ కావచ్చు. కొన్ని ప్రొఫెషన్స్ కొంతమంది జీర్ణించుకోలేరు, కొన్ని ప్యాషన్స్ అర్థం చేసుకోలేరు. మనకి చుట్టూ ఉన్నది ఇంజనీరు, డాక్టరు, లాయరు, కంప్యూటర్ ఇంజనీరు, ఇవి మాత్రమే మనకి మోస్ట్ పాపులర్, మోస్ట్ హర్డ్ వినిపించేవి. ఈ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని అదే మూసలో అదే దాంట్లో పంపించాలని చూస్తారు. కానీ పిల్లలకి చుట్టూ ఉన్న ప్రపంచం, కొత్త కొత్త టెక్నాలజీలు, కొత్త కొత్త ఆపర్చునిటీస్, అవి వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలరు, దాంట్లో వెంచర్ చేయగలరు, ఛాలెంజ్ తీసుకోగలరు. అది చెప్పడానికి చెప్తారు కానీ పెద్దవాళ్ళు అర్థం చేసుకోరు, అందుకని అక్కడ గ్యాప్ వస్తుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి గ్యాప్ ఎప్పుడూ ఉంది. మన తాతల దగ్గర తీసుకుంటే తాత నాన్నకి గ్యాప్ ఉంది, నాన్నకి మనకి గ్యాప్ ఉంది, మనకి మన పిల్లలకి కూడా గ్యాప్ ఉంటుంది. అది బ్రాడ్నెస్, ఓపెన్ మైండెడ్నెస్, అవేర్నెస్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోగలరు. ట్రెండ్ ఏంటి, ఏమవుతోంది, ఏం టెక్నాలజీ, లేటెస్ట్ ట్రెండ్ ఏంటి, ప్రొఫెషన్ కానీ ప్యాషన్ కానీ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మోడర్నైజేషన్ దేంట్లోనైనా కావచ్చు, కానీ మన రూట్స్లో ఎప్పుడు మోడర్నైజేషన్ అనే వర్డ్ అప్లై చేయకూడదు. రూట్స్ ఒకటే, ఆచారాలు ఒకటే, వ్యవహారాలు ఒకటే. టైం మిమ్మల్ని వాటితో ప్లే చేసే హక్కు మీకు ఇవ్వలేదు. సాంప్రదాయం పాటించాలి, సాంప్రదాయాలు వదిలేసి ఏదో మోడర్నైజేషన్ పేరుతోటి మేము అన్నీ మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. మీకే ఒక 20 సంవత్సరాల్లో వయసులో ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళు 40 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది సాంప్రదాయం పాటించడం ఎంత ఇంపార్టెంటో. వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలకి చెబుతారు, నేర్చుకుని మరీ చెబుతారు, కానీ వాళ్ళు పాటించుండరు, వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎదిరించుంటారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది సాంప్రదాయం అనేది ఎన్నటికీ మారదు అని. కట్టుబొట్టు వ్యవహారము అని అంటారు కదా. సో ఈ సినిమాలో కొంచెం సాంప్రదాయాల విరుద్ధంగా కొన్ని చూపించారు, అంత చూపించి అంత ఇది చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రొఫెషన్కి ప్యాషన్కి మధ్యన ఒక అబ్బాయి ఎలా నలిగిపోతుంటాడో, కొట్టుకునే తల్లిదండ్రులు, విడిపోయిన తల్లిదండ్రులను చూసి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ ఆశయాలని ఎలా నెరవేర్చాలని ఇబ్బంది పడుతూ ఉంటాడు ఈ సినిమాలో. తనకి ప్యాషన్ ఒకటి ఉంది, ఆ ప్యాషను ప్రొఫెషను, రెండిట్లోనూ ఏది తప్పు కాదు, రెండు ఉండొచ్చు. ఏ పని చేసినా అందులో ఆనందం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ఏ వృత్తి చేసినా, ఏ పని చేసినా, ఏం చదువుకున్నా ధనార్జన కోసమే, ధర్మార్థ కామమోక్షాలు సిద్ధించడానికి. ఏ సినిమాలో అయినా మెసేజ్ని తీసుకోండి, పాజిటివ్ మెసేజ్ని తీసుకోండి. అన్నీ ఉంటాయి సినిమాలో, అన్ని పాలు ఉంటాయి, కానీ మంచి పాలు ఏంటన్నది తీసుకోండి. ఇట్స్ ఎ గ్రేట్ మూవీ, రాస్తరుణ్, కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్. ఐ గివ్ 4 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్.